కాలం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే నా ఓటు ప్రతి విలువే ఉంది, నా ఓటు ఎవరికైనా వేసేస్తాను, అలా వేయకండి. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మద్దు, మీరు ఆలోచించండి. నా మాటలు దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసులు చేత మాట అనిపించుకుంటున్నాను నేను మీకోసం. ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మనం భయపడిపోతే ఎట్లా? మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా? సగటు మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా? ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. కులాల ఐక్యత ఎందుకు కోరుకున్నా? జనసేన 7 సిద్ధాంతాలు, కులాల ఐక్యత చాలా కీలకం. నేను ఇందాక టీవీ ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా, వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి, సినిమా యాక్ట్ చేస్తా నేను. ఒక నా కులం అనుకుంటే నేను సంపాదించగలను, హిట్ అవుతుంది సినిమా. వ్యాపారం చేసేటప్పుడు నాకు అందరూ కావాలి, పని చేసుకునేటప్పుడు నా కులం అంటే కుదరదు. ఆ సంస్కృతి మారాలి. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చాలా చాలా అవసరం. దాంతో అన్ని కులాల ఐక్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. నేను గుర్తించాను. కులాలకు అతీతంగా ఈ రోజున నేను కూటమిని ముందుకు తీసుకెళ్తున్నాను. అది ఎందుకని? నాకు అందరూ సమానం చాటి చెప్పడానికి, అన్ని మతాలు సమానం అని చాటి చెప్పడానికి. అందుకని దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. మే 13న పొద్దున్నే ఎండ ఎక్కువ రాకముందే 6 గంటలకే స్టార్ట్ అవుతుందని మనం అడిగాం. 6 గంటల నుంచి 11 లోపు మ్యాక్సిమం 70% ఓట్లు వేసేయండి, 70% వేసేయాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను నిలబడ్డా, ఓడిపోతే మాకు నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? అవమానం ఉండదు అనుకుంటున్నారా? కానీ అవమానాన్ని దాటి ఎందుకు నిలబడతామంటే, ఆశయం కోసం నిలబడ్డ వాడికి అవమానం ఉండదు, ఓటమి ఉండదు, ముందడిగే ఉంటుంది, గెలుపే ఉంటుంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నేను గెలుస్తున్నా. దశాబ్దం తర్వాత నన్ను నిలబెట్టారు. దశాబ్దం తర్వాత వచ్చి అన్నా నీకు అండగా ఉంటామని చెప్పారు. మీకు నేను మాటిస్తున్నా, మీ గళం, యువ గళం, యువత గళం అసెంబ్లీలో వినిపిస్తాం. మన బీజేపీ తరపు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఉన్నారు, బలంగా మాట్లాడతారా? మీకోసం నేను నిలబడి ఉన్నా, బలంగా ఉండండి. వైసీపీ ఈరోజు జగన్ బాధపడతా ఉన్నాడు. అందరూ కలిసి నేను గొంతు వణుకుతోంది జగన్కి. అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబడి నన్ను ఓడించాలని చూస్తున్నా. నువ్వేం చేసావమ్మా? కాదయ్యా, నాకు బేసిక్ మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలనుకుంటా. ప్రతిపక్షాలు ఉందని నేను గెలిపించినాను కదా, నిన్ను మీద నిన్ను ఓడించి విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. అధికారులని అన్యాయంగా అధికారులను ఇస్తాయనికి బదిలీ చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకు మరి అధికారులను బదిలీ చేయగా ఏం చేస్తారు? కూర్చోబెట్టి భుజాల మీద ఊరేగిస్తారా? మరి నువ్వేం చేశావు? స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు? ఎన్ని అరాచకాలు చేశావు? నువ్వు కొట్టావే. నామినేషన్ వేయడానికి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వలేదే. ఈరోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా? నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అర్థం చేసుకో. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు. సగటు మనిషికి వైసీపీ, విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నాను, మీరు రెచ్చిపోయారు 5 సంవత్సరాలు. నోటికి తాళాలు లేవు మీకు. ముఖ్యమంత్రి సతీమణి లేదు, ఇంట్లో ఉన్న ఆడపడుచులు లేదు, రోడ్డు మీదకు వచ్చిన ఆడపడుచులు లేదు. మీ బూతులో మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం, మీరు యు హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. మిమ్మల్ని స్ట్రీమ్లైన్ చేస్తాం ఖచ్చితంగా. రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం, నేను బాధ్యతగా ఉంటాం. వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు, వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం. వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి
మీరు రోడ్ల మీదకు వచ్చి మీరు భయపడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, తాత తీసేస్తాడు గుర్తుపెట్టుకోండి. నేను తెగించి వచ్చా, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లోకి నీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం, ఇసుక చేసుకుందాం, మద్యం మదం లేదు. మీరు అడ్డగోలుగా ఉంటే గతంలో మీరు చాలామంది నాయకులు వచ్చినారు ఇక్కడికి. వైసీపీ గుండాలను మటుకు మీరు రోజులు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మీరు ఓడిపోతున్నారు, ఓడిన తర్వాత నోళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేళ్ళి అంటే మీ నోళ్ళని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు, మా కూటమి నాయకులకి బాగా తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏమి మర్చిపోలే, మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది. మీకు మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం. అలాగే మీది ఇది ఆఖరి రెండు రోజులు. మీ అందరూ మీరు ఒక్కళ్ళు ఓటు వేయడం కాదు, పది మందిని తీసుకెళ్ళండి. ప్రతి అంశం మీద మాట్లాడండి, ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి. ఒకటే చెప్పి ముగిస్తాను, మీరు యువత, ఈ దేశపు కళల ఖనిజాలు మీరు యువత, ఈ దేశపు సంపద మీరు, ఈ దేశపు శక్తి మీరు, ఈ దేశపులు ప్రవహించే కర్రంతో యువతీ యువకులు మీ భవిష్యత్తే, మీ భవిష్యత్తే. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, మౌలిక అవసరాలు, లా అండ్ ఆర్డర్, ఇవన్నింటినీ మేము బలంగా తీసుకెళ్తాం, మీకు అండగా నిలబడతాం. ఒకటే తెలియజేసి ఒకటే ముగిస్తాం, రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవులసలు లేకుండా పోతారా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలము జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం, దూర్తుల సమూహం కూర్చొని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము ఆపుతామంటే రాహువులాగా మీరు ఎంతసేపు ఆపగలరు? ఒక సెకండ్ లేట్ అవుద్దేమో. తిరిగి వెలుగు రావడం ఖాయం, అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం. యువతరానికి మిమ్మల్ని దహించి యువతరానికి బంగారు భవిష్యత్తు వేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, మేడలపైన మిద్దులపైన ఉన్న పెద్దలకి, అన్నదమ్ములకి, విజయవాడ నగరంలో ఉన్న పెద్దలందరికీ, పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరుడు, తమ్ముడు, అన్న వంగవీటి రంగా గారి అబ్బాయి, వంగవీటి రాధ, దాక్కుంటున్నాడు బయటికి రమ్మన్న, నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది, అది బయటికి తీసుకురా. వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, మన రాధాబాబాయ్ కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ బాలశౌరి గారు కానీ, మన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ, ఎవరైనా సరే వైసీపీ దగ్గర ఆత్మగౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రాధావు. ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింపజేస్తాం కూటమి. ఆయన చట్టసభల్లో ఆయన గొంతు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం.